हेलो वेलकम टू माय चैनल एवरीडे नेन मी मुंदुकी ओक टेस्टी अंड सिंपल रेसीपी तो वच्चेसानु कदा अदे विधंगा ई रोज कूडा ओक सिंपल अंड टेस्टी रेसीपी तो मी मुंदुकी वच्चेसानु अदेंटंटे मश्रूम बिर्यानी बिर्यानी अनगाने चाला टाइम स्पेंड चेसेस्तू किचन लो उंडिपोतुंटारु कदा अला एम लेकुंडा सिंपल मेथड लो इंट्लो उन्न कोद्दी इंग्रीडियंट्स तो बिर्यानी एला चेसुकोवालो इवाल नेनु मीकु प्रेशर कुकर लो चेसि चूपिस्तानु चूडंडि నేను ఈ రోజు ఈ రెసిపీని అర్జున్తో కలిసి చేస్తున్నాను తన స్కూల్కి వెళ్లకుండా కిచెన్లో నాకు హెల్ప్ చేస్తానని చెప్పి నా కిచెన్ బండకి కూర్చున్నాడు చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకొని పైన స్కిన్ ఉంటుంది అదంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఒకదాన్ని రెండు హాఫ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ రెండు పచ్చిమిర్చి హాఫ్ కప్ పెరుగు కొత్తిమీర పుదీనాని కట్ చేసి పెట్టుకున్నాను నిమ్మ చెక్క ఒక పెద్ద ఆనియన్ని స్లైస్ చేసి పెట్టుకున్నాను చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇదేంటంటే రెండు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది రైస్ ఒక 15-20 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మీల్ మేకర్ ఈ మీల్ మేకర్ ఎందుకంటే మష్రూమ్ ఉడికిపోతే చాలా కొంచెం అయిపోతుంది అన్నంలో పెద్దగా కనిపించదు సో కొంచెం కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉండడం కోసం మీల్ మేకర్ని తీసుకుంటున్నాను అండ్ హోల్ గరం మసాలా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ ముగ్గ అండ్ కొంచెం షాజీరా ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ బిర్యానీ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా స్పైసెస్ అండ్ పచ్చిమిర్చి ఇవి బాగా వేగనివ్వాలి ఒక 1 నిమిషం వేగిపోయాయి ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకుంటే సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్ మష్రూమ్ చాలా మంది తినరు ఈ రకంగా చేసుకున్నట్లయితే అసలు మష్రూమ్ తిన్న ఫీలింగ్ ఉండదు మష్రూమ్లో చాలా పోషకాలు ఉంటాయి సో కంపల్సరీ అందరూ తినాలి ఈ విధంగా ట్రై చేసుకొని తినండి మీకు మష్రూమ్ తిన్న ఫీలింగ్ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది వీటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది సో ఆ వాటర్ అంతా దిగిపోతుంది ఆ వాటర్ బిర్యానీకి పట్టడం వల్ల రైస్కి బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి కలర్ఫుల్గా ఉంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు పెరుగు వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులో మీల్ మేకర్ని కూడా నీట్గా పిండేసి వాటర్ మొత్తం వేసేస్తున్నాను వీటన్నిటినీ బాగా కుక్ అవ్వనివ్వాలి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు నేను ఇందులో జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అంతే సో స్పైసెస్ ఎక్కువ ఏమి ఉండవు సో ఎవరైనా హ్యాపీగా తినొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు మొత్తం మిక్స్ చేసుకొని పెట్టేసేయాలి ఇందులోనే నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను
फ्लेवर कोसम कास्ता बिर्यानी मसाला ऐड చేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేను చాలా కొంచెం యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం డే టు డే లైఫ్ లో ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు గాని హాస్టల్స్ లో ఉండే పిల్లలు గాని టైం లేక లంచ్ స్కిప్ చేస్తుంటారు సో ఎవరైనా ఈజీగా చేసుకోగలిగినటువంటి ప్రాసెస్ ఇది ఈజీగా ట్రై చేసుకొని సింపుల్ గా బాక్స్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు లంచ్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ఇలా నీట్ గా ట్రై చేసి చిన్నగా బాక్స్ లో పెట్టుకొని హ్యాపీగా వెళ్లి హ్యాపీగా తినొచ్చు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని కుక్ అయిపోయాయి ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నాను 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను అండ్ ఇందాక ఆల్్రెడీ మష్రూమ్ లో వేసాను నేను salt సో ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను రైస్ కి పెట్టడానికి అండ్ ఫైనల్ గా ఇందులో రైస్ ని యాడ్ చేసేస్తున్నాను నానబెట్టిన రైస్ మొత్తం చూస్తున్నారు కదా ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ అన్ని మిక్స్ చేసి ప్రెజర్ కుక్కర్ లో పెట్టేసి 2 విజిల్స్ పెట్టడమే ఈజీగా అయిపోతుంది నేను ఆల్మోస్ట్ బిర్యానీస్ అంటే ప్రెజర్ కుక్కర్ లో గాని రైస్ కుక్కర్ లో గాని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కిచెన్ లో నిలబడి ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా సో ఇదైతే ఆ టైం ప్రకారం ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇవే ప్రిఫర్ చేస్తాను ఇలా కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అర్జున్ కోసం వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ